గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎన్నికల పరిశీలకులు మల్లెల రాజేష్ నాయుడు శ్రీనివాసరావుపేట 6వ లైన్లో అచ్చయ్య డాబా సెంటర్ డీపీ కళ్యాణ మండపంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు. మనందరూ కృషి చేసి మన మాధవి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నుంచో పెట్టింది కదా అని చెప్పని సంబంధం లేదు అని చెప్పని కాదు. బీజేపీ పార్టీ జన సైనికులందరూ ప్రతి ఒక్కరు కృషి చేస్తేనే ఈ ప్రాంతాన్ని మనం కాపాడుకోగలుగుతాం. స్థానికురాలు మనతో పాటు ఎల్లప్పుడూ ఉండబోయే నాయకురాలు మాధవి గారు మనందరం గెలుపు బాధ్యత తీసుకోవాలనుకుంటూ 59 నెలల నుంచి బాబు జగన్రెడ్డి గారు బటన్ నొక్కి 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 అలిచిపోయారు. 60వ నెల మనం బటన్ నొక్కుతాం. ప్రజలు బటన్ నొక్కితే ఎలాంటి తీర్పు వస్తుందో ఆయనకి చూపుతామని చెప్పినప్పుడు మనందరూ కోరుకుంటూ ఇవాళ అందరూ కలిసికట్టుగా ఇవాళ ముఖ్య అతిథి కాదు ఇక్కడ అందరం కలిసికట్టుగా మన అభ్యర్థి గెలిపించుకోవడం కోసం అందరం ఒక 3 రోజుల పాటు శ్రమించాలి. గుంటూరు పశ్చిమలో స్థానికురాలైన గల్ల మాధవికి మరియు గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా వారు కోరారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ కొత్తగా ఎవరు మనం ఆయన గురించి చెప్పాల్సిన అవసరం ఎందుకంటే గత 3 నెలల పై నుంచి ఆయన సిరిగాలి పర్యటన లాగా మొత్తం 7 నియోజకవర్గాలు పెడుతూ ఉన్నారు. అలాంటి మంచి వ్యక్తికి మనం అండగా నిల్చుంటే 5 సంవత్సరాల పాటు ఆయన మొత్తం పాటు సంస్కృతిలో ఉంటారని చెప్పండి. శాసనసభ్యుల కింద మాధవి గారిని గెలిపించుకుంటాం, అలాగే పార్లమెంట్ సభ్యుల కింద డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు గెలిపించిన బాధ్యత మనందరం తీసుకుందాం కూడా. ఈ కార్యక్రమంలో గుంటూరు టీడీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గల్లా మాధవి, ఉగ్గిరాల సీతారామయ్య, గల్లా రామచంద్రరావు పాల్గొన్నారు. చాలా ఆనందంగా ఉందండి. ఇప్పటిదాకా విభజించు పాలించు అనే క్రమంలో అందరినీ విడగొడతా పడగొడతా ప్రభుత్వాన్ని నడుపుతా మన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తా ఉన్నారు. అదే క్రమంలో కులాలుగా మతాలుగా కూడా విభజించి ఏదో వెర్రి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయితే ఈ రోజు మన రాధా అన్నగారు, ఉగిరాల సీతారామ అన్నగారు, రాజేష్ అన్నగారు, భరత్ రెడ్డి అన్నగారు ఇంతమంది వచ్చి ఒక చెల్లికి వెనకాల అన్నలుంటే ఎలా ఉంటుందో నిరూపించి చూపిస్తూ ఉన్నారు. రాజేష్ అన్నగారు, సీతారామ అన్నగారు చెప్పారు ఈరోజు కుటుంబ సభ్యులే వారికి సహకరించని పరిస్థితి ఉంది. సొంత కుటుంబంలో ఉన్న 2 ఓట్లు తెప్పించుకునే అర్హత లేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇక రానున్నది 3 రోజులే. ఎన్నో రకాలైన ఇబ్బందులకి గురి చేస్తున్నారు, దాడులకి పాల్పడుతున్నారు, అక్రమంగా ఎన్నో రకాలైన నిందలు వేస్తున్నారు, అక్రమ అరెస్టులని లేదంటే కేసులని ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏ ఒక్క పప్పులు ఉడకవు అని వారికి ఇప్పటికే అర్థమైంది. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు నుంచోని కళ్ళెంపట నీళ్లు పెట్టే పరిస్థితి కూడా వచ్చేసారు ఓటమి భయంతో. అలాగే దగ్గర చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో వైకాపా నాయకులందరూ పాపం ఎంప్లాయీస్ కాళ్ళ మీద పడి మరి మాకు ఓటేయండి అని అడుక్కు తినే పరిస్థితి కూడా దిగజారిపోయి ఉన్నారు ఈ రోజు. కాబట్టి గెలుపు మనదే, నీతి నిజాయితీ వైపు గెలుపు ఖచ్చితంగా ఉంటుంది. దానికి ప్రత్యక్ష సాక్ష్యమే నా వెనకాల నుంచున్న ఇంతమంది అన్నలు. కాబట్టి నన్ను మీరు అందరూ ఆశీర్వదించండి.